విజ్ఞప్తి చేస్తున్నాం. అనేకమైనటువంటి సమస్యలతో వికలాంగుల సమాజం ఇవాళ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. వికలాంగుల మహిళల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం తెచ్చేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి వికలాంగుల మహిళలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మాటలు రానటువంటి మైండ్ పనిచేయనటువంటి మా వికలాంగుల మహిళల మీద అత్యాచారాలు రోజు రోజు పెరిగిపోతున్నా గానీ రాష్ట్ర ప్రభుత్వం అంటి ముట్టనట్లు వ్యవహరించడం అనేటటువంటిది మా వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూడటమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం వికలాంగుల మహిళల మీద అత్యాచారం చేస్తే ఎన్కౌంటర్ చేసే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చి మా జాతికి అండగా నిలబడాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2016లో కేంద్ర ప్రభుత్వం వికలాంగుల అట్రాక్టివిటీ చట్టాన్ని తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో నేటి వరకు కూడా సమర్థవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. దయచేసి ముఖ్యమంత్రి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేసేది ఒకటి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్రాక్టివిటీ చట్టం ఉందో ఆ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు మరి డీజీపీ హోంమంత్రి స్థాయిలో ఒక సమీక్ష నిర్వహించి ఖచ్చితంగా ఆ చట్టాన్ని అన్ని స్టేషన్లలో అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సమాజంలో అట్టడుగు నుండి దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సంక్షేమం కోసం వికలాంగుల అభ్యున్నతి కోసం దళిత బంధు తరహాలోనే 15 లక్షల రూపాయలతో వికలాంగుల బంధు పథకాన్ని తీసుకొచ్చి మా వికలాంగుల సమాజానికి కూడా అండగుండాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి మా మానసిక వికలాంగుల మీద అత్యాచారం చేసినటువంటి యువకులను శిక్షించేంత వరకు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి